ప్రముఖ నటుడు రాజశేఖర్ తెలుగులో మాట్లాడితే అంతా ఎగతాళి చేస్తుంటారు. సోషల్ మీడియాలో అయితే రాజశేఖర్ తెలుగు ఇంకా నేర్చుకోవా అంటూ ఎగతాళి చేసేవాళ్లు కోకొల్లలు. ఇక మెగా అభిమానులైతే రాజశేఖర్ యాస భాషను ఎద్దేవా చేస్తుంటారు. తమ బాస్ పవన్ కళ్యాణే గబ్బర్ సింగ్లో ఎగతాళి చేయగాలేంది, తామెందుకు తగ్గాలన్నట్టుగా రాజశేఖర్పై సెటైర్లు వేస్తుంటారు. నిజానికి రాజశేఖర్ మాట్లాడే తెలుగు అలాగే ఉంటుంది కూడా. ఇదే విషయం ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగింది. మీరు తమిళనాడు నుంచి తెలుగునాడుకు వచ్చి 30 ఏళ్లవుతోంది, ఎన్నో చిత్రాలు ఇక్కడ చేశారు, చేస్తున్నారు, అయినా ఇంకా తెలుగు స్పష్టంగా ఎందుకు నేర్చుకోలేకపోయారంటూ ప్రశ్నించింది. దీనికి రాజశేఖర్ నవ్వుతూనే ఇచ్చిన సమాధానానికి యాంకర్తో పాటు నెటిజన్స్కు దిమ్మ తిరిగిపోయింది. ఇంతకు రాజశేఖర్ ఏమన్నారో తెలుసా? నేను తెలుగే కాదు తమిళం కూడా ఇలాగే మాట్లాడతాను, దానికి కారణం నేర్చుకోలేకపోవడమో రాకో కాదు. నాకు చిన్నప్పటి నుంచి నత్తి ఉంది, కొన్ని పదాలను పలకలేను. దీంతో నత్తితో పలకలేని పదాలను వదిలేసి దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న పదాలను మైండ్లోనే రీడ్ చేసుకుంటూ మాట్లాడుతుంటాను. అందుకే కొంచెం లేటుగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. నేను మాట్లాడేటప్పుడు నత్తి బయటపడకుండా ఉండేందుకు ఎంతో సాధన చెయ్యడం వల్ల ఇలా మరో పదాన్ని వెతుక్కుని వెంటనే మాట్లాడగలుగుతుంటాను అంటూ రాజశేఖర్ తెలిపారు. అంతే తప్ప తెలుగు నేర్చుకోక కాదని స్పష్టం చేశారు. తనకు తెలుగు స్పష్టంగా వచ్చని వెల్లడించారు. వేగంగా మాట్లాడేసి నత్తితో మెమ్మెమ్మె అంటే బాగుండదు కదా అని అసలు విషయం కుండబద్దలు కొట్టినట్టు నిర్భయంగా రాజశేఖర్ వెల్లడించారు. అవునా అంటూ యాంకరమ్మ కూడా నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. ఇలా రాజశేఖర్ ధైర్యంగా ఏమాత్రం తడుముకోకుండా తనకు ఉన్న లోపాన్ని చెప్పడంతో నెటిజన్లు కూడా మీరు గ్రేట్ సార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.